పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదల పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంధానముంచే పాట పూలుపలచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం గోవిందనామాలతో మారుమోగిపోయే వేదిక శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. మరిన్ని అన్నమాచార్యులు వారి సంకీర్తనలు వినడానికి సంసిద్ధులైన ప్రేక్షకులకు కార్యక్రమంలోకి పునః స్వాగతం. ఇలా ఉంటే అలా జరుగుతుంది, అలా జరగాలంటే ఇలా ఉండాలి. నిత్య జీవన వ్యవహారంలో అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయం ఇది. ఆ సంగతుల్నే దివ్యనాయికకు వివరిస్తూ ప్రవర్తనను బట్టి పరిస్థితులు ఎలా మారతాయో ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తన స్పష్టం చేస్తోంది. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలు ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరాలెద్దిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్, రాగం కాంభోజీ, గానం గాయత్రి నారాయణన్. నాటుకు
గాయత్రి చక్కగా పాడావు. నారిరే అన్న చోట వచ్చిన ప్రతిసారి కూడా మనసు చాలా రంజిల్లింది. పొంగల్ అనేది తింటే తమిళనాడులో తినాలి, లేదా వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇచ్చిన ప్రసాదం తినాలి. ఆ పొంగల్ ఎంత మధురంగా ఉంటుందో, మధురం కూడా కమ్మగా ఉంటుంది. అట్లా ఉంది నువ్వు పాడిన కాంభోజీ. చుట్టరిక ముగలితే సోలయగా వచ్చును, ఎట్టని దుట నుండితే ఇంపు పొట్టును, గట్టిగా పొందు చేసితే కాపురములీడేరును. నిహాల్ గారు చక్కగా చేశారు, ఒద్దిగా ఏది కాంభోజిని పిండారు మీరు, చక్కగా చేశారంటే కూడా కాంభోజిని అలా పిండితే అందులోంచి రసం తేనెలా ఒలికింది. సరసములు చెల్లును, మనసు లేకములైతే మాటలింపును, నన్ను పొలు నిహాల్ గారు చాలా బాగా చేశారు. నిజానికి ఆమె ఆలాపన అంటున్నప్పుడంతా ఈయన పొంగల్ అన్నారు, అది కట్ పొంగల్, వెంకట్ పొంగల్, వెంకటేశ్వరుడి సన్నిధిలో పొంగల్. చాలా అద్భుతమైన, దాంట్లో ఆ మిరియము తగులుతూ మధ్యలో, ఆ మిరియము లాగా అలా మధ్యలో ఆలాపన అంత అందంగా ఉంది. తల్లి తెలుగు తెలుస్తుంది కదా అమ్మా, బాగాని తల్లి, చాలా బాగుంది. కోరినట్టే వచ్చితేను కూడగదగును, ఈ రీతి శ్రీ వెంకటేశుడి నిటాను నిన్ను నీలే, ఈ రీతి శ్రీ వెంకటేశుడి నిటాను నిన్ను నీలే, పేరుడి గుణాలివి పెంచుకోవే చెలియా. కాంభోజి రాగం గురించి ఒక మాట చెప్పాలి. మనకు మనుచరిత్ర పంచమహాకావ్యాలలో ఆంధ్ర భాషలో తెలుగు భాషలో మనుచరిత్ర మొదటిది. మనుచరిత్ర, వసుచరిత్ర ఇలా చెప్తారు. అలా ఈ వసుచరిత్ర రాసినటువంటి కవి భట్టుమూర్తి, ఆయనను రామరాజభూషణుడు అని కూడా అంటారు. ఆయన ప్రతి పదము సంగీతమే, మాట్లాడేటట్టే సంగీతం. అలా ఆయన పద్యమంతా కూడా, పద్య కావ్యమంతా కూడా సంగీతమయంగా రచించాడు. అందులో గిరిక, వసురాజు నాయకుడు గిరికాదేవి అంటే నది, ఆ కిన్నెరసాని అందులో నది, ఆ గిరికాదేవి
ఆమె నాయిక. గిరికాదేవి ఒక సందర్భంలో దుఃఖించినది. ఆమె కొంచెం విరహార్తయై విరహముతో దుఃఖించింది. ఆ దుఃఖాన్ని ఎలా వర్ణిస్తాడంటే చాలా అందంగా ఆయన, ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్ లేక రాకా నిషారాజశ్రీ సఖమైన మోమున పటాగ్రం బుత్తి ఎల్గెత్తి ఆ రాజీవానన ఏడ్చే కిన్నెర వధూ కాంభోజీ రాగ కాంభోజీ మేళ విపంచికారవ సుధాపూరంబుతోరంబుగాన్ అని కాంభోజీ రాగమును మేళవించి ఆమె విరహాన్ని ప్రకటిస్తూ అలా దుఃఖించింది అని చెప్పాడు. చాలా ఆ పద్యమే ఆ జాబిల్లి వెలుంగు వెల్లి కలడాయన్ లేక అంటే చంద్రుడు ఆమె ముఖముతో సమానముగా సరితూగలేక డాయన్ లేక రాకానిషారాజశ్రీసఖమైన మోమున పటాగ్రం బొత్తి ఎల్గెత్తి భుజం మీద ఉన్న కొంగును ఇలా ముఖమునకు అడ్డముగా పెట్టుకుని ఆ రాజీవానన ఏడ్చే కిన్నెర వధూ రాజత్ కరాంభోజ కాంభోజీ మేళ విపంచికార వసుధాపూరంబు. కాంభోజీ రాగము కూడా ఎక్కడిది, కిన్నెర వధూ ఆ కిన్నెర స్త్రీలు వాళ్ల చేతిలో ఉన్నటువంటి కిన్నెర వధూ రాజత్ కరాంభోజ కాంభోజీ విపంచిక వాళ్ల చేతులలో ఉన్నటువంటి వీణలు కాంభోజీ రాగము పలుకుతూ ఉండగా, ఎవరో మామూలు వాళ్ళు వాయిస్తే కాదు కిన్నెర వధువులు వాయిస్తూ ఉండగా అని చాలా అద్భుతమైన ఆ కాంభోజీ రాగము గురించి ఒక ఆయన ప్రతి రాగము గురించి ఇలా చెప్పాడు. కాంభోజిని చాలా విశేషంగా చెప్పాడు. ఇది కాంభోజీ రాగము కాబట్టి నిహాల్ గారు ఇందులో అందంగా చేశారు కాబట్టి మరి విశేషంగా గాయత్రి నారాయణన్ గారు దీన్ని అందంగా పాడారు కాబట్టి ఈ కాంభోజీ రాగ విశేషాన్ని చెప్తూ ఉన్నాను. జయోస్తు తల్లి. కొడి కత్తివు కొమ్మ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక మీద ఆలపించిన కొన్ని అద్భుతమైన సంకీర్తనలకు స్వరాల్ని మేళవించి రేపటి తరం గాయని గాయకుల చేత ఇదే వేదిక మీద పాడించే ఆనవాయితీ మన కార్యక్రమానికి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు రామాచారి గారు స్వరపరిచిన ఓ సంకీర్తనను ఆలపించడానికి వస్తున్నారు శ్రీయామాధురి లాలస.
రామాచారి చాలా అద్భుతం, చాలా బాగా చేసావు, చాలా బాగుంది తల్లి. ఇద్దరు శ్రియా మాధురి లాలస చాలా బాగా పాడారు. ఎవరు శ్రియా మాధురి? నువ్వు లాలస చాలా బాగా పాడారు. యుగళ గళమది ప్రశంస్యము. కృష్ణ 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 కంటి విన్నాళ్ళకు గగ్గన దొంగను. కృష్ణ 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 దగ్గర మాటలు లేవు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు లేవు, చెప్పడానికి మాటలు లేవు అంటే చాలా ఎక్కువ బాగుంది. కులమునేమో
అంతర్యామివి నీవు, ఇరవై నీ చెప్పినట్టు ఏమి సేతుమయ్యా, అరిగా పులమునేము అంతర్యామివి నీవు. ఇరవై నీ చెప్పినట్టు ఏమి సేతుమయ్యా, సొమ్ము గలవాడు తన సొమ్ము చెడనిచ్చునా, సొమ్ము గలవాడు తన సొమ్ము చెడనిచ్చునా, కమ్మిని సొమ్మును నేను కాపాడవే హరి హరి. శ్రీపతిని సేవ చిత్తము కోరదు, శ్రీపతిని సేవ చిత్తము కోరదు, పాపముల వెంటనే పారినయ్యా. శ్రీపతిని సేవ చిత్తము కోరదు, పాపముల వెంటనే పారినయ్యా. శ్రీపతిని సేవ చిత్తము కోరదు,